శక్తివంతం. మీ స్కిట్స్ లో చూస్తే ఎక్కువగా లుంగీలు కడుతుంటారు, సిల్క్ లుంగీలు. ఏంటి అది, డ్రెస్ కోడా లేకపోతే అలా కుదిరిందా? అంటే యాక్చువల్ గా ఫస్ట్ మనం ఏదైనా కామెడీ చేయాలంటే ముందు మన ఫేస్ కామెడీగా కనిపించాలి. బేసిక్ గా మన ఫేస్ అయితే అంత కామెడీగా కనిపించదు, కాబట్టి మన డ్రెస్సింగ్ స్టైల్ అయినా కామెడీ చూపిద్దామని స్టార్టింగ్ నేను ఒకటి ఎంచుకున్నాను. అట్లా మీరే అనుకునే సరే, అంటే మిగతా వాళ్ళతో మనం డిఫరెంట్ గా కనిపించాలని. అంతే, బాగా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఏం చదువుకున్నారు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి? నేను బీటెక్ అయిపోయిందండి, అది 2012 బీటెక్ అయిపోయింది అది. తర్వాత నేను 1 ఇయర్ సాఫ్ట్వేర్ జాబ్ చేసి తర్వాత ఇటు సైడ్ వచ్చాను. మంచి జాబ్ వదులుకొని ఎందుకు వచ్చేస్తే? అంటే యాక్చువల్ గా మనకి ఎలాంటి ఇంట్రెస్ట్, అది అక్కడే ఒక చోటే కూర్చొని పనిచేసేదానికంటే 4-5 చోట్ల తిరిగి మాట్లాడడం మాకు ఇంట్రెస్ట్. ఏ ఊరు మీది? ఒంగోలు దగ్గర చీమకుర్తి పక్కన. ఒంగోలు దగ్గర చీమకుర్తి. ప్రస్తుత రాజకీయాల్లో మీరు గమనిస్తూ ఉంటారు, మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? అది చెప్పలేను ఇప్పుడే నేను కొంచెం. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం నాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు, ఆయన పొలిటీషియన్ కాదు కదా? కాలేదు, అవుతారు. మీ దగ్గరుండి చేస్తారా? మహిళల్లో అయితే రోజా గారే, ఇది పక్క ఫిక్స్ శక్తి. ఎందుకంటే నేను ఎందుకనేది కూడా రీజన్ చెప్తాను. ఒక జడ్జిగా జబర్దస్త్ ద్వారా అక్కడ స్కిట్లో జరిగే లోటుపాట్లని మీరు గమనించగలరు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధికార పక్షం చేసే లోటుపాట్లను మీరు ఎత్తి చూపగలరు. ఒక యాంకర్గా రచ్చబండ ద్వారా ఫ్యామిలీలో జరిగే లోటుపాట్లను మీరు సాల్వ్ చేయగలరు. కాబట్టి నాకు ఒక మహిళా శక్తివంతమైన నాయకురాలు ఎవరు ఉంటే అది రోజా గారు. నేను ఎవరైనా, నేనే కాదు, ఒక వేరే లేడీస్ని అడిగినా కూడా లేకపోతే ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు నాకు తెలిసి. పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు.